हेलो ब्यूटीफुल पीपल एला उन्नारू अंदरू बागुन्नारा ई रोज़ नेनु कटिंग वीडियो चूपिस्तुन्नानु कटिंग वीडियो ने क्लियर का चूडंडी एवन्ना डाउट्स वस्ते ना कामेंट सेक्शन लो कामेंट पेट्टंडी नेनु वेंटने रिप्लाई इस्तानु మీకు ఎలాంటి మోడల్ బ్లౌజెస్ స్టిచ్చెస్ కటింగ్స్ కావాలి ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను. 6.5 లెంత్తో మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుందాం. పేపర్ కటింగ్ని బట్టి మనం క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్ కట్గా కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. కటింగ్ వీడియోని సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చారంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకొని ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. మీ ఈ నువ్వు చెప్పే సోది మొత్తం వింటూ ఇదంతా చూడాలా అని అనుకోకండి. నేను జస్ట్ కొంచెం సేపు మాత్రమే వాయిస్ ఇస్తాను. నెక్స్ట్ మొత్తం మీకు ఫుల్ సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ వింటూ కటింగ్ చూడొచ్చు. సాంగ్స్ వింటూ కటింగ్ చూడడం వల్ల మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, అలాగే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాగే ఏం సాంగ్స్ కావాలి ఈ కటింగ్ వీడియోస్లో పెట్టడానికి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి సాంగ్స్ మాత్రమే నేను పెడతాను వీడియోస్లో, ఓకేనా? ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాకు చెప్పండి. నేను ఆ వీడియోని విడిగా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ పాయింట్ దగ్గర మీకు నెక్ అర్థం కాలేదా, లేకపోతే షోల్డర్ అర్థం కాలేదా, లేకపోతే విత్ అర్థం కాలేదా, ఏం అర్థం కాలేదు అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే క్లియర్ కట్గా నేను మెన్షన్ చేస్తూ సైజెస్ అండ్ సెంటీమీటర్స్ ఇంచెస్తో నేను చేశాను టేప్తో. అది యాస్టీజ్గా నేను ఇక్కడ రాస్తున్నాను కదా, దాన్ని ఫాలో అవుతున్నాను. 0.5 ఇంచ్ ఇలా కిందకి డౌన్ చేయడం వల్ల మనకి నెక్ అనేది జారకుండా, ముందుకి వెనక్కి జరగకుండా ఉంటుందన్నమాట. ఎలాంటి వాళ్ళకైనా సరే ఫస్ట్ నెక్ దగ్గర ఇలా ఒక 0.5 ఇంచ్ అనేది కిందకి డౌన్ తీసుకోవడం మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడు నెక్ అనేది జారకుండా, కదలకుండా భుజం మీదే ఉంటుంది. ఇలా క్లాత్ తీసుకున్నాం, దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకుని మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్లో ఏ చిన్న లోపం వచ్చినా మనకి బ్లౌజ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. మనం మెజర్మెంట్స్ దగ్గరే చాలా క్లియర్ కట్గా ఉండాలి. అండ్ కన్ఫామ్గా మనకి ఈ విధంగా మనం పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా పెద్దాకా అది చూసుకొని కట్ చేసుకునే అవసరం ఉండదు. ఈ పేపర్ కటింగ్ మొత్తం నేమ్స్ రాసేసుకొని పక్కన పెట్టేసుకున్నారనుకోండి, సేమ్ రెగ్యులర్ కస్టమర్స్కి మీరు ఇలా చేయొచ్చు. లేదా ఇంట్లో మనకైనా సరే ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకున్నారంటే మీకు పెద్దాక టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఫస్ట్ వేస్ట్ చేసేది టైం. ఈ టైం వేస్ట్ అవ్వకుండా ఇలా పేపర్ కట్ చేసుకుని పెట్టుకుందాం. పేపర్ని నేను 4 పేపర్లు తీసుకుని జాయిన్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఎక్కువ స్పేస్ వస్తుంది కదా, అప్పుడు కటింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. న్యూస్ పేపర్ ట్రై చేశారనుకోండి అక్షరాలు ఉంటాయి, అందువల్ల మనకి మిస్ అవుతుంది. నేను డ్రాయింగ్ షీట్ తీసుకున్నాను, ఆల్రెడీ యూజ్ చేసేసాను. అవతల సైడ్ వైపు వైట్గానే ఉంటుంది కదా, అటువైపు నుంచి నేను ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు కూడా అలాగే యూజ్ చేయొచ్చు. న్యూస్ పేపర్ కూడా తీసుకోవచ్చు, కానీ న్యూస్ పేపర్ ఎలా ఏమవుతుందంటే మనకి వాటర్ పడ్డా ఏదైనా అయినా కూడా వెంటనే పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా చార్ట్ యూజ్ చేశారనుకోండి, చార్ట్ యూజ్ చేస్తే మీకు ఎక్కువ రోజులు అనేది ఉంటుందన్నమాట. నా వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, డ్రాయింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, లేదా వీడియోని ఒక్కలే ఉన్నాం అనడానికి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, దేని గురించి అయినా సరే డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను, క్లారిఫై చేస్తాను. బిజినెస్ కానీ నేను స్టిచ్చింగ్ చేస్తాను అండ్ డ్రాయింగ్ చెప్తాను అండ్ నేను జాబ్ కూడా చేస్తున్నాను. ఇట్లా మీకు ఏమైనా ఉంటే చెప్పండి, నేను వాటికి క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి టోటల్ 36 + 2 = 38 38 / 4 అంటే మనం 4 భాగాలు, 2 మడతలు వేసుకుంటాం కదా, ఈ భాగం మాత్రమే చూస్తున్నాం కాబట్టి బై 2 వేసుకున్నాం, బై 4 వేసుకున్నాం కదా.
ఎప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ వింటూ కటింగ్ ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్. జానకమ్మ స్వరాలు నీలోలే కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానక.
Yeah.
మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరుణం తెరుచుకో కలలతో శాంతిరం వెతుకుతూ నిదరకు నిశారాన్ని నడిచిపో చిటికలోన చిక్కబట్ట కటికటీకటి కరిగి పౌక తప్పదమ్మ ఉదయ కాంతికి గుండెల్లో కోలాటం నీ తోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే హో ఎదచ్చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హో నిప్పుల్లో వానై వచ్చావే చీకటికోన నువ్వస్తే వెన్నెలవాన ప్రతిదీ పొన్నమి అనుకోన చెలియా చెలియా ఎండల్లో వెన్నెల తెచ్చావే నిప్పుల్లో వానే వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీ తోటి బతకడానికే చేస్తున్న పోరాటం పాటకు మాటే పలికే ఎదచ్చప్పుడు చేసే శృతి నీవే
శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మ ధన్యం. జాడగా ఉంటే తప్ప నా నీడకు అర్థం లేదే, అంతకంటే వరమేలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే, ఓ నిప్పుల్లో వానే వచ్చావే. నా ప్రాణం నువ్వైపోతే గుండెలో కోలాటం, నీ తోటి బతకడానికి చేస్తున్న పోరాటం, నా పాటకు మాటే పరికరమే. ఓ ఎద చొప్పుడు చేసే శృతి నీవే, ఎండల్లో వెన్నెల చేర్చవే, ఓ నిప్పుల్లో వారే వచ్చవే. వరకు సాంగ్స్ విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరు గనక ఎంజాయ్ చేస్తున్నా అండ్ కొత్త విషయం కటింగ్ తెలుసుకున్నా వెంటనే లైక్ చేయండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు, ఏం లోపం ఉంది, ఏం తగ్గింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేశారనుకోండి, నేను దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా వాయిస్ బాగాలేదా, వాయిస్ క్లారిటీ లేదా, అలాగే ఈ వీడియో క్వాలిటీ లేదా, లేకపోతే ఎలా మీకు ఏం నచ్చలేదు అనేది చెప్పండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలాగే ఎలాంటి వీడియోస్ మీకు కావాలో చెప్పండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది నాకు తెలిస్తే నేను దానికి సంబంధించిన వీడియోసే చేస్తాను. నేను ఇలాగే యూట్యూబ్ చూస్తాను, యూట్యూబ్లో కటింగ్ వీడియో చూడాలంటే వాళ్ళు చెప్పే సో అది వినలేక చచ్చిపోతున్నాను. అందుకని నేను సాంగ్స్ వింటూ వీడియో చూడడానికి ఇష్టపడతాను. యూట్యూబ్ ఆన్ చేసి మన సాంగ్స్ వినడానికి అవుతుందా, అవ్వదు. కాబట్టి ఈ ఐడియా ఆలోచించాను అన్నమాట. ఎలా ఉంది నా ఐడియా, నా ఐడియా బాగుంటే బాగుంది లేదు బాగాలేదు అని చెప్పండి, మీ ఇష్టం. మీకు నచ్చిందా నచ్చలేదా అంతే, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఇలాగే ఎండింగ్ వరకు చూసి నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి. నా వీడియోస్ నేను చాలా వీడియోస్ 200 పైగా వీడియోస్ చేశాను, కానీ ఒకే ఒక వీడియోకి మాత్రమే ఎక్కువ మంది చూశారు. ఓన్లీ టైలరింగ్ వీడియో ఒక్కటే ఎక్కువ మంది చూశారు. అది ఎందుకు చూసారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎందుకు చూసారు నాకే తెలియట్లేదు, అందులో ఏం అర్థం కాదు. కానీ ఎందుకు చూసారు అది కూడా తెలీదు. అందుకే నేను టైలరింగ్ వీడియోసే చేయాలని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే అదే కదా మీరు ఎక్కువ చూసారు. మీకు ఏది కావాలో చెప్తే నేను అదే కదా చేస్తాను. ఒకసారి ఆలోచించండి, చించి ఏదైనా ఒకటి చెప్పండి, నేను అదే చేస్తాను. ఎందుకు వచ్చింది కూడా చెప్పండి, నాకైతే అర్థం కావట్లేదు మీకు అందులో ఏం నచ్చిందో. అన్ని వ్యూస్ ఎందుకు వచ్చినాయి కూడా అర్థం కావట్లేదు నాకు, ఓకేనా. ఓకే ఇంకో సాంగ్ పెట్టుకుందామా, డన్. చల శ్రీరామ కామరసు వీరభూసే ప్రతి సుమగానం నీ కేలే, కరుణించి కురిపించే నీ ప్రతిదీ వెన మా కేలే. శ్యామా
ఏంటమ్మా నువ్వు సినిమా సాంగ్లు భక్తి సాంగ్లు అన్నీ మిక్స్ చేసేసావు అనుకుంటున్నారా? ఏదో అండి, నాకు నచ్చింది పెట్టాను. మీకేం నచ్చుతో చెప్పండి, కామెంట్ చేయండి. నేను మీకు నచ్చిందే చేయాలనుకుంటున్నాను ప్రస్తుతానికి. మీకు నచ్చింది ఏంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏ సాంగ్ పెట్టమంటారో కూడా నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అదే సాంగ్ పెడతాను. ఒకటి చెప్పొద్దమ్మా, ఒక 4-5 సాంగ్స్ చెప్పండి, పర్లేదు, నేనేం అనుకోను. ఓకేనా? ఈ విధంగా క్రాస్ కట్టింగ్ చేసుకోవాలి. మీకు కనిపిస్తానే ఉంది కదా నేను ఇంకేం చెప్పాను. ఇంత క్లియర్గా కటింగ్ అనేది వీడియో మీకు చేసి పెట్టాను, మరి మీకేమర్థమైందో ఏమర్థం కాలేదో నాకు ఎలా తెలుస్తుంది? మీరేదో ఒకటి చెప్పండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదు అని. మీకేమర్థం కాలేదు అదే కదా నేను చెప్పాలనుకుంటున్నాను. అర్థమైందా? అది అన్నమాట సంగతి. ఉండను మరి, బాయ్ బాయ్. అయ్యయ్యో, ఇంకా టైం ఉంది, 22 సెకండ్స్ ఉంది. మరి 22 సెకండ్స్ని ఎలా మాట్లాడాలో ఏం అర్థమైతేనే కదా మీకు చెప్పేది. ఓకేనమ్మా, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం, బాయ్.